నమస్తే వెల్కమ్ టు బాబ్స్ కుకింగ్ డైరీ ఈ వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనకి నెల్లూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ చేపల పులుసు కదా ఆ చేపల పులుసులో ఎక్కువ మసాలాలు వేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు అందుకే అది అంత ఫేమస్ కూడా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా మనం చింతపండుని నానపెట్టుకోవాలి ఇంత సైజ్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని చింతపండు మెత్తగా అయ్యే వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇది వన్ కేజీ ఫిష్ పీసెస్ అండి వన్ కేజీ తీసుకున్నాము అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనకి దాని తర్వాత మసాలా పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చ కాస్త చల్లార్చనిచ్చి ఇలా మిక్సీలో వేసి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడు మనం ఇలా వెడల్పుగా ఉన్న వెజల్నే యూస్ చేయాలి ఇది చేపల కూర చేయడానికే యూస్ చేసే వెజల్ అండి ఇందులో ఒక సెవెన్ స్పూన్స్ సెవెన్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసాను ఇవి చిటపటలాడాక ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టి వేసుకోవాలి ఒక ఏడు రెబ్బలు వెల్లుల్లి కాస్త దంచుకొని వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పొడువుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి పొడవుగా కట్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ట్రాన్స్లూసెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా పెద్దగా స్లైసెస్గా కోస్తేనే ఆనియన్ బాగుంటుంది ఇప్పుడు మనకి ఆనియన్ కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజు టమోటాలు కోసి వేసాము టమోటాలు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ కర్రీలో ఇప్పుడు ఈ టమోటాలు మొత్తం మగ్గాక ఇందులో కాస్త కారం వేసుకోవాలి కారం అనేది మీ రుచికి సరిపడంత వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ నేను కారం ఉప్పు పులుపు ఈ మూడు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి కారం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది వేసుకోవాలి నేను ఇది మొత్తం వేసేస్తున్నాను మీకు ఎంత పులుపు కావాలో అంత చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు ఇవంతా వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేశాను మరీ ఎక్కువ వాటర్ వేయద్దు లేకపోతే పులుసు అనేది నీళ్ళగా అయిపోతుంది టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత ఉడకడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం ఫిష్ పీసెస్ అనేవి వేసుకోవాలి పీసెస్ ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా ఇలా వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ గెరెట పెట్టి తిప్పకూడదు కదా ఫిష్ పీసెస్ విరిగిపోతాయి అందుకని ముందుగా వేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోండి తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి ఈ పౌడర్ వేసాక గరిట పెట్టి తిప్పకూడదు ఫిష్ పీసెస్ విరిగిపోతాయి ఇలా ఆ గిన్నెను తీసుకొని మనం చేత్తోనే ఇలా ఇలా తిప్పుకుంటూ మొత్తం పొడి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు పచ్చి మామిడికాయల ముక్కలు మ్యాంగో పీసెస్ వేసుకోవాలి ఇవి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి మామిడికాయ ముక్కలు వేసాక ఒక్కసారి కలుపుకోండి ఒక్కసారి అలా కలుపుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది కదా అలా పైకి తేలిందంటే కూర రెడీ అయినట్టు ఇప్పుడు మనం దించేసుకుందాం బాగా సాఫ్ట్గా ఫిష్ పీస్ అనేది బాగా ఉడికిపోయింది నూనె కూడా బాగా పైకి తేలింది సో మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి